हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। एला उन्नारंदरू बागुन्नारा? नेनु चाला बागुन्नानंडी। ई रोज़ वीडियोलो नेनु मीतो मंची वेजिटेरियन कर्री चिक्कुडुकाय टोमेटो कर्री एला चेयालो शेर चेसुकोबोतुन्नानु। इदि वैट राइस लोकी चपाती लोकी कूडा चाला बागुंटुंदंडी। ओकसारि खच्चितंगा ट्राई चेसि एला वच्चिंदो नाकु कमेंट सेक्षन लो चेप्पंडी। इंकेंदुकु आलस्यं, एला चेयालो चूद्दां पदंडी। फस्ट मनं चिक्कुडुकायलु नीटुगा ओल्चि पेट्टुकोनि ఒక బౌల్లోకి తీసుకొని 1 గ్లాస్ వాటర్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించి పెట్టుకోవాలండి। ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది, మరి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు। తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి। ఒక 4 టు 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి। దాన్ని పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి। దాన్ని ఉల్లిపాయ ఫ్రై అవుతున్నప్పుడు ఇలా పొడుగ్గా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయ వేసుకోవాలి। నుండి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। ఇక్కడ నేను ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను। ఈ అల్లం వెల్లుల్లి కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు, బాగా పండిన టొమాటోలు అయితే కర్రీ టేస్ట్ బాగుంటుంది। ఒక 4 మీడియం సైజ్ టొమాటోలు వేసుకున్నాను। ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి। ఆల్్రెడీ మనం చిక్కుడుగాయలు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసుకున్నాము, చూసి వేసుకోవాలండి। నుండి సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టి టొమాటోలన్నీ మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి। నుండి క్లిప్ లో చూపిస్తున్న విధంగా టొమాటోలన్నీ బాగా మెత్తగా ఉడికిపోవాలండి। ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలి। వాటర్ ఏం లేకుండా ఒట్టి చిక్కుడుగాయ ముక్కలు వేసుకోవాలండి। అన్ని చిక్కుడుగాయలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి। తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి। ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు కారం వేశాను। తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి। చూడండి, 10 నిమిషాల తర్వాత మనకి కూర బాగా దగ్గర పడి ఉంటుంది। ఇప్పుడు ఒక 1.5 స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి। ఇది ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు। తర్వాత ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి। దండి ఒక 5 నిమిషస్ తర్వాత మూత తీసి చూస్తున్నాను, కూర దాదాపు రెడీ అయిపోయిందండి। ఈ టైం లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు చిక్కుడుగాయ టొమాటో కర్రీ రెడీ అయిపోయింది। చాలా బాగుంటుందండి, వైట్ రైస్లోకి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది।
అండ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.